Namaste, welcome to Hello Doctor. అందమైన చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నారా? జుట్టు చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? వీటన్నింటికి చక్కని పరిష్కారం తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే కల్పన గారు. హాయ్ కల్పన గారు. మామూలుగా కొంతమందిలో టీత్ ఊరికే లూజ్ అయిపోయి అవి ఊడిపోతూ ఉంటాయి, సో దానికి కారణం ఏంటంటారు? ఎస్, చాలా మందికి కూడా ఒక వయసు వచ్చేసరికి ఏంటంటే ఉన్నట్టుండి అప్పటి వరకు చక్కగా ఉంటాయి పళ్ళు వరుస, పళ్ళ మధ్యన సందులు రావడం ఒకటి, వాటంతట అవి ఒక్కొక్కటిగా రాలిపోయి పడిపోతూ ఉంటాయి, పెయినే ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు కొంతమంది వాళ్ళకి వాళ్ళు సర్దిపుచ్చుకుంటా ఉన్నారు, అంటే కొద్ది వయసు వచ్చిన తర్వాత వచ్చేసరికి ఇది కామన్ విషయం అనుకుంటున్నారు. కొంతమందికి ఆబ్వియస్గా షుగర్ బీపీ లాంటిది ఉంటే ఇంటర్ రిలేట్ చేసుకుంటా ఉన్నారు, అరే నాకు షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు లూజ్ అయి పడిపోతున్నాయి, నాకు హార్ట్లో స్టంట్స్ వేశారు కాబట్టి పళ్ళు లూజ్ అయి పడిపోతున్నాయి, ఇలా ఇంటర్ రిలేట్ చేసుకుని సర్దిపుచ్చుకుంటున్నారు. కానీ ఇది ఒక సపరేట్ జబ్ అండి, దాన్ని మీరు సరైన టైంకి అడ్రస్ చేసి గుర్తుపట్టలేక చిన్న వయసులోనే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతున్నాయి. ప్రత్యేకించి చిగుళ్ళకి సంబంధించి ఒక జబ్బు ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మాత్రమే పళ్ళు దూరం దూరం జరగడం, వాటంతటా అవి ఒక్కొక్కటిగా లూజ్ అయి పడిపోవడం లాంటివి జరుగుతాయి. అయితే దీన్ని మనం ఆపచ్చు, పళ్ళు ఊడిపోకుండా కూడా లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇనీషియల్గా ఫస్ట్ దశలోనే దాన్ని కనుక్కోగలిగితే చాలా సింపుల్. ఈ జబ్బుని ట్రీట్ చేయడం అనేది ఎలా అంటే, ఫస్ట్ సింప్టమ్ బ్రష్ చేసుకుంటే చాలా మందికి చిన్నగా నెత్తురు రావడం ఒకటి, నోట్లోంచి స్మెల్ రావడం ఒకటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవి. రెండోది కనిపించేసరికి పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నట్టు రియలైజ్ అవుతారు, అంటే తిన్న ప్రతి ఆహారం ఇరుకుతూ ఉంటుంది. మూడో సింప్టమ్ ఏంటంటే చిగురంతా కిందకి వెళ్ళిపోయి పళ్ళు పొడవుగా అయిపోయి చిగురులు మెత్తబడిపోయినాయి అనే ఫీలింగ్ వస్తుంది, చిగురులు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి, చీమ్ పడుతూ ఉంటుంది. ఇది చిగుర్లకు సంబంధించిన జబ్బు. అక్కడ అంత క్లియర్గా కనిపించినప్పటికీ కూడా డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకంటే అక్కడ నొప్పి అనేది ఉండదు కాబట్టి. సో ఇలా ఎవరికి మార్పులు కనిపించినా మీరు ఆ దశలో ఐడెంటిఫై చేసి దాన్ని అక్కడితో ఆపేయగలిగితే చిన్న ట్రీట్మెంట్తో, అసలు మీరు లైఫ్లో ఎప్పుడు పళ్ళు లూజ్ అవ్వడం కానీ పళ్ళు మధ్యన గ్యాప్స్ రావడం కానీ పళ్ళు లేకుండా ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సో ఈ చిన్న తీసుకోండి, లేదు అట్లీస్ట్ నెక్స్ట్ దశ ఒక్క పన్ను లూజ్ అయింది, రెండు పళ్ళు లూజ్ అయినాయి, అప్పుడన్నా మీరు రాగలిగితే మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా అన్నా ఆపచ్చు, ఆ రెండు పళ్ళు ప్లేస్లో కొత్త పళ్ళు పెట్టుకోవచ్చు. అలా కాకుండా అన్ని పళ్ళు లూజ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, లేదా ఏమి తినకుండా ఆ పళ్ళని కదులుతున్న పళ్ళని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జబ్బును పెంచుకుంటా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ కల్పన గారు, ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిప్పి పన్ను కనపడంగానే దాన్ని వెంటనే బలవంతంగా తీయించేస్తూ ఉంటారు, సో అది ఎంతవరకు కరెక్ట్? అండ్ అలాగే ఈ పిప్పి పన్నును మనం ఎలా కనుక్కోవాలి? దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఎస్, మన సొంత పళ్ళు ఊడిపోవడానికి విరిగిపోవడానికి ఇంకొక రీజన్ పుచ్చిపోయిన పళ్ళు అండి. చాలా వరకు కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేయడంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే పుచ్చిపోయిన పన్ను కూడా మొత్తం 70% పన్ను పాడైపోయే వరకు కూడా మీకు తెలియదు, ఎందుకంటే నొప్పి అనేది ఉండదు. అగైన్ ఇది కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. కాకపోతే ఎవరికైనా కూడా పుచ్చిపోయిన పన్ను అనేది ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక పన్ను నల్లటి మచ్చ పట్టమో, ఒక్క పన్నులో రంధ్రం అవడమో, ఒక్క పన్నులో ఆహారం ఇరగడమో స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడే రాగలిగితే చాలా ఈజీ, 5 నిమిషాలండి, కేవలం 5 నిమిషాల్లో ఆ నలుపు అంతా తీసేసి పైన ఫిల్లింగ్ పెట్టేస్తాం, అయిపోయింది మీకు ట్రీట్మెంట్. కనీసం లోపల వరకు వెళ్ళిపోయినా అప్పుడన్నా రాగలిగితే రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ వేస్తాం, మన సొంత పనిని మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని వదిలిపెట్టేసి 4-5 పళ్ళు పాడైపోయిన తర్వాత వస్తున్నారు, దానివల్ల మీకు ఏమవుతుందంటే 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం, 4-5 పళ్ళు డిస్ట్రక్షన్కి గురవడం, కొంతమంది అయితే నోట్లో పళ్ళన్నీ విరిగిపోయే వరకు పాడైపోయే వరకు రావట్లేదు, ఇంక్లూడింగ్ ముందర పళ్ళతో సహా. సో ఒక్క పన్నుతో ప్రాబ్లం ఉన్నప్పుడు రండి, కనీసం 4-5 పళ్ళు పాడవుతున్నప్పుడు రండి. ఇప్పుడు చెప్తే ఈ స్టోరీ బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి, ఒక్క పన్నులో ప్రాబ్లం స్టార్ట్ అయితే మీరు వదిలిపెట్టేస్తే మిగతా పళ్ళకు కూడా ఆ జబ్బు పాకుతుంది, అది ప్రాబ్లం. ఇక్కడ అనవసరంగా మనకు కేవలం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల మిగతా పళ్ళకు కూడా మనమే జబ్బు పాకించుకుని మనమే వెళ్ళి 4-5 పళ్ళని అనవసరంగా ట్రీట్మెంట్కి వెళ్ళడమో లేదా మొత్తం పళ్ళు పోయాక ఆర్టిఫిషియల్ పళ్ళకు వెళ్ళడమో చేస్తున్నాం. సో ఇది ఏది ఇంపార్టెంట్, ఏది చేస్తే మీకు కరెక్ట్ అనేది అది చేయడానికి మీరు ప్రిఫర్ చేయాలి. ఓకే, కాల్ ఉన్నారండి. నలుగురు నుంచి నరేష్ గారు కాల్ చేస్తున్నారు. నరేష్ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్, చెప్పండి. ఓకే, ఎంత ఏజ్ మీది? ఎంత కాలంగా మీకు జుట్టు రాలిపోతుంది? అంటే ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి మామూలుగా వచ్చింది మేడం. రైట్,
ఇప్పుడు చాలా మందికి ఏంటంటే జుట్టు రాలిపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు చెప్తున్నారు నాకు హెయిర్ ఫాల్ ఉంది, నాకు జుట్టు రాలిపోతుంది, జుట్టు పల్చబడిపోతుంది అని చెప్పి. ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. 80 నుంచి 100 స్ట్రాండ్స్ అంటే వెంట్రుకలు పడిపోవడం నార్మల్ అండి, దాన్ని మనం హెయిర్ ఫాల్గా చూడకూడదు. పడిపోయిన ప్లేస్లో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుందా లేదా అన్నది మటుకు ఐడెంటిఫై చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనం తలస్నానం చేసినప్పుడు కొంత వెంట్రుకలు పోవడం సహజం, అది దాన్ని మన హెయిర్ ఫాల్గా చూడకూడదు. అలా కాకుండా మన తల దువ్వినప్పుడల్లా వెంట్రుకలు రావడం కానీ మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ ఇంట్లో కానీ వెంట్రుకలు పడిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు హెయిర్ ఫాల్గా దాన్ని చూడాలి. రెండు, హెయిర్ ఫాల్ అనేది ఊరికే అలా జరగదు, ఏదో చిన్న లోపం ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆపి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసలు దాన్ని ఐడెంటిఫై చేయకుండా జుట్టు 3 వంతులు పోయిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అంత నష్టం ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రశ్నకి నాకు ఎప్పుడూ ఆన్సర్ తెలియదు. వచ్చిన ప్రతి పేషెంట్ని అడుగుతాను, 4 ఏళ్ల నుంచి మీరు ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మీరు ఇప్పుడు వస్తున్నారు ఏంటంటే అప్పుడే రావచ్చు కదా అని అడిగితే ఇప్పుడు వస్తున్నామని చెప్తారు. అప్పటికి 3 వంతులు నష్టం జరిగిపోయి ఉంటుంది. నష్టం ఎవరికి జరుగుతుందండి? మన ఆరోగ్యానికే జరుగుతుంది, అక్కడ మన జుట్టే పోతుంది. సో మీ ప్రాబ్లం కూడా సార్, 4 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, డైట్ ప్రాబ్లం కానీ, న్యూట్రిషనల్ లోపం కానీ, లేదా చుండ్రు ఉండడం కానీ, ఇలా ఏదో ఇంపార్టెంట్ రీజన్ ఒకటో రెండో ఉంటాయి. దాన్ని సరిచేసుకుని 4 ఏళ్ల నుంచి ఇక్కడంతా అబ్యూజ్ అయిపోయింది, హెయిర్ మొదళ్ళు అనేవి చనిపోయి ఉంటాయి, వాటిని మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవడానికి చిన్నపాటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. అది 1 లేదా 4 సిట్టింగ్స్ ట్రై చేసి చూడండి, మీకు వెంటనే హెయిర్ రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. నల్గొండలో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఒక్కసారి దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక 3-4 సిట్టింగ్స్ ట్రై చేయండి, ఇమ్మీడియట్గా మీకు హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు 4th సిట్టింగ్ అయిపోయేసరికి చిన్న బేబీ హెయిర్ ను కూడా చూస్తారు మీరు. నెక్స్ట్ కాల్ చిత్తూర్ నుంచి రెడ్డపరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రెడ్డపరెడ్డి గారు, డాక్టర్ కల్పనా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, ఇది పనుల్లో ఎనామిల్ లేచింది, ఏదైనా తిన్నామంటే నొప్పి, మా ఎనామిల్లో ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఉంది సార్, మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ పండ్ల పైన పొర పోవడం, పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం, ఈ సమస్య చాలా పెద్దది. అంటే మనకు చూడటానికి చిన్నగా ఉన్నా మనం ఏం తిన్నివ్వకుండా చేసే సమస్య అది. సెన్సిటివిటీ అనే ప్రాబ్లంతో బాధపడతారు ఎవరైనా కూడా. కొంత ఒక సెన్సిటివిటీ స్టేజ్ దాటిపోయిందంటే నమిలేటప్పుడు, గాలి తగిలేటప్పుడు కూడా పళ్ళు నొప్పెట్టేస్తూ ఉంటాయి. అది ఎందువల్ల జరుగుతుందంటే పంటి పై పొర పోవడం కానీ, లేదా పన్ను సగానికి అరిగిపోవడం వల్ల కానీ జరుగుతుంది. ఇది జనరల్గా ఇబ్బంది ఏంటంటే, ఒకటి మన పళ్ళు తుంకునే విధానం కరెక్ట్గా సరిగా లేకపోవడం వల్ల, నిద్దట్లో పళ్ళు కొరకడం వల్ల, లేదా పంటి తయారీ లోపం వల్ల, ఇవి రీజన్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇందాక నేను చెప్పినట్టు కూడా, ఎప్పుడైతే మనం చిన్న చల్లదనం ఐస్ క్రీమ్ తింటుంటే మనకి ఇబ్బంది అయిందనుకోండి, టీ తాగుతుంటే పళ్ళు లాగుతున్నాయి, ఒక నిమ్మకాయ పిండుకుని తాగుతుంటే పళ్ళు లాగుతున్నాయి అనే ప్రాబ్లం కనిపించిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గర అటెండ్ అయితే ఏంటంటే, మీ హ్యాబిట్ని మార్చి ఒక పేస్టో ఒక మౌత్ వాషో మీకు పెడతారు, మీ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా పళ్ళు సగం సగం అయిపోయి ఏమి తినడానికి వీల్లేని పరిస్థితుల్లో దీన్ని ఏదైనా చెయ్యాలి అని అప్పుడు ఆలోచన చేస్తున్నారు, అప్పుడు కూడా పర్వాలేదు సార్. ఒకటో రెండో పళ్ళు అయితే అక్కడ రూట్ కెనాల్స్ చేసి పైన క్యాపింగ్ చేయొచ్చు. నోట్లో పళ్ళన్నీ అయిపోయినా కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేసి మీరు పళ్ళని నార్మల్ దశకు తీసుకురావచ్చు. మీ నొప్పి తగ్గిపోతుంది, పళ్ళు చూడటానికి నార్మల్గా ఉంటాయి, పళ్ళు స్ట్రాంగ్గా తయారవుతాయి, మళ్ళీ మీరు అన్నీ కంఫర్టబుల్గా నమిలి తినొచ్చు, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్. సో ఎవరు ఇబ్బంది పడద్దు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు అన్నీ పాడైపోయిన తర్వాత పళ్ళు తీయించేసుకోవడము, లేకపోతే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కు వెళ్లే కన్నా పళ్ళు ఒక్కసారి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం కనిపించిన వెంటనే ప్లీజ్ రండి, అశ్రద్ధ చేయొద్దు. చిన్న ఆల్టరేషన్ ద్వారా మీ సమస్యకి సొల్యూషన్ ఇవ్వచ్చు. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 040. చిత్తూరు నుంచి. చిత్తూరులో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి రండి, మీకు డాక్టర్ గారు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు. ఎక్కడెక్కడ ప్రాబ్లం 1 లేదా 2 ప్లేసుల్లోనే ఉంటే అక్కడ మట్టికే ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ అవసరాన్ని బట్టి కొంచెం ఎక్కువ చేయాలని ఉంటే మీకు సజెషన్స్ ఇస్తారు, మీకు అవసరమైతే చేయించుకోండి, నో ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం, నేను కాకినాడ పూట్లో పని చేస్తాను మేడం. ఈ సర్టి ఓకే, అది నాకు ఎప్పుడు పొలిసలు పడింది, ఎప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు మేడం. రీసెంట్ గా కింద లాస్ట్ చివరి నా లైట్ కొత్త పని వచ్చినట్టు వచ్చి స్టార్ట్ చేసింది, అప్పటి నుంచి మేడం బాగా పళ్ళు
బ్రష్ చేస్తున్నాడు పెయిన్ రావడం, కొడుకున్న ఎడ్ల మొన్న లీచిన్నారు పెయిన్ రావడం అలా జరుగుతున్నారు. ఇలా ఎంత కాలంగా జరుగుతుంది సార్? రీసెంట్ గా ఒక 15-20 డేస్ రైట్. ఏం లేదు సార్, చాలా చిన్న ప్రాబ్లం. జ్ఞానదంతం వస్తుంది మీకు వెనకాతల, అది సగం వచ్చి సగం రాదనమాట. అది ముందు పళ్ళ మీద కూడా ప్రెషర్ పెడుతుంది, దానివల్ల మీకు పెయిన్ వస్తూ ఉంది, ఇన్ఫెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ చివరి వరకు మీ బ్రష్ పోదు కదా, మీరు సరిగ్గా క్లీనింగ్ అవ్వదు కాబట్టి మీకు సివియర్ పెయిన్ వస్తూ ఉంది. ఒకసారి వెళ్ళి ఒక రోజు సెలవు ఉన్న రోజు ఆ పన్ను తీయించేసుకోండి, మీ ప్రాబ్లం అక్కడితో ఆగిపోద్ది. 15 రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు, ఈ రోజు నా కాల్ కలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో 15 రోజులు ఇంకొక 15 నెలలు బాధపడతారా అండి? అలా చేయకూడదు, అప్పుడు ఏమొద్ది, ఇన్ఫెక్షన్ పెరిగిపోద్ది. దానికి ఉండే ముందు పన్ను కూడా డ్యామేజ్ అయిపోతుంది, అప్పుడు ఒక్క పన్ను ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది, 2 పళ్ళకో 4 పళ్ళకో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తూ ఉన్నారు. అలా చేయొద్దండి. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు సమస్య ఉంది, మనకి నొప్పి పెడతా ఉంది, నిద్ర కూడా పాడు చేసే అంత నొప్పి కనపడతా ఉంది, పక్కనే పార్థ డెంటల్ ఉంది, లేదా ఎవరో ఒకళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది, ఎందువల్ల వస్తుంది అని ఒక చెకప్ చేయించుకోవడం వల్ల ఏంటంటే సమస్యకి సొల్యూషన్ కనపడుతుంది. 2, హెల్దీ పక్క హెల్దీ ఆర్గాన్స్ని మనం డ్యామేజ్ అవ్వకుండా ఆపుతాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. సార్, కాకినాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, అక్కడ స్పెషలిస్ట్ ఉన్నారు, మీకు చక్కగా 1 గంటలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అశ్రద్ధ చేయకుండా వెళ్ళండి. జ్ఞానదంతం అనేది ఉంచుకునే పన్ను కాదు, అది అనవసరమైన పన్ను. ఇటు తినడానికి కానీ మాట్లాడడానికి కానీ మన మొహం షేప్ని కూడా మెయింటైన్ చేయడానికి అది ఏమాత్రం ఉపయోగపడదు. సో వెంటనే తీయించేసుకోండి. కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు, ప్లీజ్ చెప్పండి. మేడం, నా వయసు 24 సంవత్సరాలు మేడం. ఓకే. ఈ చుండ్రు సమస్య అధికంగా ఉంది మేడం. ఓకే. ఇంతకుముందు బాగా మందంగా ఉండేది, చుట్టు ఈ చుండ్రు సమస్య అనేది 4 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. బాగా పలుచుబడి కొనుక్కొని తినేస్తుంది మేడం ఈ చుండ్రు ఒక టైం నుంచి. రైట్ రైట్ రైట్, అర్థమైంది సార్. చుండ్రు అనే దాని వల్ల కూడా మన హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. చుండ్రు అనేది మనం వదిలిపెడితే ఏమవుతుందంటే అది జుట్టు వరకే ఆగదు, చెవుల్లోకి కూడా పాకుతుంది. 2, చుండ్రు వల్ల ఏంటంటే చిన్న చిన్న మొటిమల్లాగా పొక్కుల్లాగా మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, చాలా మందికి తెలియదు. అధికంగా చుండ్రు ఉండే వల్ల నుదురు భాగం కానీ వెనకాతల ఈ నేప్ ఆఫ్ ద నెక్ భాగం కానీ షోల్డర్స్ కానీ చూస్తే ఫుల్ పుళ్ళు పడి నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి. అలాగే పింపుల్స్, చుండ్రు 2 కాంబినేషన్లో ఉండే వాళ్ళని చూస్తే పింపుల్స్ ఊరికే పెరుగుతూనే పోతానే ఉంటాయి, ఆ చుండ్రు అనేది అగ్రివేట్ చేస్తుంది ఆ యాక్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. సో చుండ్రు అనేది ఇన్ఫెక్షన్ అండి, దాని పొట్టుగా మనం చూడకూడదు. ఇన్ఫెక్షన్ అది తల్ల పెరుగుతుంది, బాగా పెచ్చులు పెచ్చులుగా పెరుగుతుంది అన్నప్పుడే మనం వెంటనే అడ్రస్ చేయాలి. ఇంత డ్యామేజ్ వరకు మనం వదిలిపెట్టకూడదు సార్, వదిలిపెడితే జరిగేది మనకే డ్యామేజ్, మన జుట్టే రాలిపోతుంది, మనకే చెవుల్లో చుండ్రు పెరుగుతుంది, మనకే మొహం అంతా నున్నగా అందంగా ఉండాల్సిన మొహం మీద మొత్తం పొక్కులు రావడం మచ్చలు రావడం జరుగుతుంది. డ్యామేజ్ అంతా ఎవరు చేసుకుంటున్నాం మనం డాక్టర్ని కలవకపోవడం వల్ల, మనకు మనం చేసుకుంటా ఉన్నాం. చాలా మంది చేస్తున్నారు ఇది. 125 క్లినిక్స్లోని నేను రోజు జరిగి మాట్లాడే క్లయింట్స్లో కూడా అందరూ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత చాలా డ్యామేజ్ చేసుకుని మొత్తం ట్రీట్మెంట్కి వస్తున్నారు తప్ప ఒక్క సమస్య ఉన్నప్పుడు, అసలు సమస్య ప్రాబ్లం వచ్చినప్పుడు రావడం లేదు. సార్, మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది సార్. చుండ్రుకి సెపరేట్ షాంపూ ఉంటుంది, దాన్ని వాడాలి. అందులో కెమికల్ ఉంటుంది కిటకనజోల్ అని, దాన్ని వాడి HFT అనే ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఈ 2 కాంబినేషన్లో వాడితే చుండ్రు వెంటనే కంట్రోల్కి వస్తుంది. ఈ చుండ్రు అనేది ఏం చేస్తుంది, మీ తల కుదుళ్ళని మొత్తం న్యూట్రిషన్ అనేది వెళ్లకుండా స్కాల్ప్ నోరిష్మెంట్ని పూర్తిగా దెబ్బతీసి ఉంటుంది. దాన్ని మళ్ళీ బతికించడం కోసం PRP ట్రీట్మెంట్ని కాంబినేషనల్గా చేయించుకోండి. బ్యూటిఫుల్గా మీ చుండ్రు ఆగిపోవడంతో పాటు చక్కగా మళ్ళీ ఏదైతే జుట్టు రాలిపోయింది పల్చగా అయిపోయింది అని మీరు ఇబ్బంది పడుతున్నారో హెయిర్ మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. కాకపోతే ఓవర్ నైట్లో జరగదు, ఒక్క రోజులో రిజల్ట్ రాదు. ఇదంతా డ్యామేజ్ అయిపోయింది, రిపేర్ వర్క్ సార్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇది. సో ఈ ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగాలి అంటే మీరు ఓపిగ్గా కొన్ని సిట్టింగ్స్ తీసుకుంటే మెల్లగా మన శరీరం మనం డ్యామేజ్ చేసుకున్న కణాలన్నీ కూడా నార్మల్కి వచ్చి మళ్ళీ రక్త సరఫరా పెరిగి మళ్ళీ న్యూట్రిషన్ పెరిగి ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పేది అంత చూడండి, ఒక ప్రాసెస్, ఒక రిపేర్ వర్క్, ఒక సైన్స్ అది. సో ఒక డాక్టర్ గారు చేసేటప్పుడు మన శరీరానికి కూడా రిపేర్ వర్క్ జరగడానికి, తిరిగి మళ్ళీ హెయిర్ రీగ్రో అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. అందుకనే సిట్టింగ్స్ అడుగుతాం. ఒక సిట్టింగ్లో రాదు సార్, కొన్ని సిట్టింగ్స్ ట్రై చేయండి అని చెప్పి నేను కూడా మీకు పెద్ద పెద్ద సిట్టింగ్స్ ట్రై చేయమని చెప్పాను. 3-4 సిట్టింగ్స్ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. తర్వాత నుంచి మీరే చక్కగా చేయించుకుంటారు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 0404142000, దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ చెప్తారు.
ఒక్కసారి వెళ్ళి చెకప్ చేసి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి, మీకు మరింత క్లారిటీ వస్తుంది. మాకు 125 క్లినిక్స్ ఉన్నాయి, డెంటల్, స్కిన్ అండ్ హెయిర్. హైదరాబాద్లో 50కి పైగా క్లినిక్స్ ఉన్నాయి. బెంగళూరులో 25కి పైగా క్లినిక్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే క్లినిక్స్. అలాగే 0404142000 నెంబర్లోనే మేము డిజిటల్ కన్సల్టేషన్ చేస్తాము. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా, డౌట్స్ ఉన్నా, అసలు చిరునవ్వుకు సంబంధించిందన్న, పళ్ళు పెట్టుకోవాలి, ఒక్క పన్ను కూడా లేదు, నమిలి తినలేకపోతున్నాము, నోట్లో ఏదో తేడా వస్తుంది, పుండు పడుతుంది, ఎర్రగా మారుతుంది, రక్తం వస్తుంది, స్కిన్ మీద ఏజింగ్ వస్తూ ఉంది, తల రాలిపోతుంది, ఈ సమస్యలు ఏమన్నా మీరు రియలైజ్ అయితే మీలో మీరు అది పెంచుకోవద్దండి. ఒక కాల్ చేసి మాట్లాడితే మేము క్లారిటీ ఇస్తాము. ట్రీట్మెంట్కి రమ్మని పిలవట్లేదు మిమ్మల్ని ఎవరిని, నేను జస్ట్ క్లారిటీ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. లేదండి ఈ సమస్యతో మీరు బాధపడతా ఉన్నారు అని చెప్పి, చిన్నగా ఉన్నప్పుడు ఒక పన్ను నల్లగా అయిపోయింది, అన్ని పళ్ళు తెల్లగా ఉండి ఒక్క పన్ను పెట్టుకుని నల్లగా అయిపోతుంటే మీరు అలర్ట్ అవ్వాలి కదా, లేదా నోట్లో తేడా జరుగుతుంది అని, ఆ ఒక్క పన్ను మీరు ఆ డిజిటల్ కన్సల్టేషన్లో మాట్లాడవచ్చు. లేదా ఒక గంట నాది కాదనుకుని ఏదో క్లినిక్కి వెళ్ళి, అమ్మ నాకు ఒక్క పన్ను నల్లగా అయిపోతుంది డాక్టర్ గారు, ఎందువల్ల అవుతుంది, దేనివల్ల అవుతుంది, దాని ట్రీట్మెంట్ ఏంటని ఒక గంట మీది కాదని చేయించుకుంటే ఒక్క పన్నుతో ట్రీట్మెంట్ ఆగిపోతుంది, మిగతా పళ్ళు హెల్దీగా ఉంటాయి, డబ్బులు తక్కువ అవుతాయి, ఖర్చు తక్కువ అవుతుంది, టైం తక్కువ అవుతుంది, ఎన్ని లాభాలు, అవన్నీ మీకే లాభం. కానీ ఎవరు చేయట్లేదు అలా. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందరూ అన్ని డ్యామేజ్ చేసుకుని వస్తున్నారు. చిన్న పిల్లలకి ఇంట్లో పేరెంట్స్కి దెబ్బలు తగిలి పైన పుండు పడి 2-3 సంవత్సరాలుగా చీమ్ పొక్క అయ్యి రోజు చీమ్ వస్తూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చీమ్ వస్తుంది చూడండి అమ్మా అంటే ఎక్స్రే తీస్తే లోపల 3 పళ్ళు అక్కడ ఎముక మొత్తం కుళ్ళిపోయి డ్యామేజ్ అయిపోయి ఉందండి. అది నిజంగా 2 సంవత్సరాల ముందు వస్తే ఆ ఎముకలు అంత గడ్డ అవ్వదు కదా. చిన్న బాబు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాబుకి ఇప్పుడు 3 పళ్ళ పైన ఇంత ఎముకలు, ఇంత పెద్ద గడ్డ ఉంది. మొత్తం సర్జికల్గా గడ్డ అంతా రిమూవ్ చేయాలి. అది కేవలం అశ్రద్ధ. అది ముందొస్తే ఆ పరిస్థితే ఉండదు కదా. సో ప్లీజ్ నోట్లో ఉండే జబ్బుల్ని అశ్రద్ధ చేయొద్దు. మీరు ఒక్క పన్ను ఒక్క దగ్గరే కదా, ఒక చిన్న పాయింటే కదా అని వదిలితే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు తెలియకుండానే నొప్పి లేకుండానే ఎముకల్లో గడ్డలైపోయి పెద్ద పెద్ద సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొత్తం దవడ ఎముకను కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఒక్క పన్ను లూజ్ అయినప్పుడు వస్తే మిగతా పళ్ళని సేవ్ చేసుకోవచ్చు. కానీ మొత్తం పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ పళ్ళు కోసం వస్తున్నారు, దానికన్నా ముందే రావడం మంచిది. సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హెసిటేట్ చేయద్దు. మేము ఉన్నాం హెల్ప్ చేయడానికి. వెరీ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ డాక్టర్స్ ఉన్నారు. మీకు అందుకే చెప్తున్నాను, మీరు ఇక్కడ వరకు పార్థ డెంటల్లో ఫ్రీ సర్వీస్ చేస్తా ఉన్నామండి. ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. మేము కాల్లో కూర్చొని చాలాసేపు వాళ్ళతో టైం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అక్కడి నుంచి మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు. నో, వీ వాంట్ టు గివ్ అవేర్నెస్ టు ద పేషెంట్స్. చాలా మందికి దగ్గరగా వెళ్ళి వాళ్ళకుండే సమస్య గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి సమస్యలు పెరగకుండా ఆపడము, వాళ్ళ రైట్ డైరెక్షన్లోని, వాళ్ళ హెల్త్ డైరెక్షన్లో వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం కూడా వీఆర్ డూయింగ్ ద సర్వీస్. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో నోబల్ సర్వీస్ ఇది చేస్తున్నాం. అలాగే www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది మాకు. అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మొత్తం వరల్డ్ మొత్తం మీద అందులో లాగిన్ అయ్యి మాతో మాట్లాడుతుంటారు పేషెంట్లంతా కూడా. మాకు సమస్య ఇది ఉంది, మీరు ఒకసారి చూడండి ఏంటి సమస్య అని చెప్పి స్పెషలిస్టులు కనెక్ట్ అయ్యి వాళ్ళకి సమస్యలకు సొల్యూషన్ చెప్తా ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే అవేర్నెస్. మీకు ఎవరికి తెలియదు ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటే మేజర్ కాంప్లికేషన్స్ రావు. చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి, అమ్మ నాకు షుగర్ ఉంది, నాకు పళ్ళు పెట్టడం అవుతాయా, నాకు షుగర్ ఉంది, చిగుళ్ళు నాకు బలంగా తయారవుతాయా, అమ్మ నాకు మొన్నే స్టంట్స్ వేశారు, నాకు టీత్ లేవు, తినడం అవుతుందా లేదా, ఈ డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి అడిగితే మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. మరి అడగకుండా మీరు ఇంటి పక్కన వాళ్ళని అడుగుతున్నారు, ఇంట్లో ఉండే వాళ్ళతో డిస్కస్ చేస్తారు, చిన్న చిన్న మనవలతో మాట్లాడుతుంటారు. కానీ మాకు ఒక కాల్ చేస్తే మేము చెప్పేస్తాం అది మీకు అవుతుందా అవ్వదా అనేది. సో మీరు ఎవరు కూడా సమస్యను పెంచుకోకుండా అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా పళ్ళు పెట్టగలం, హెయిర్ ఫాల్ని 100% ఆపగలం, స్కిన్ని అందంగా చేయగలుగుతాం, చిరునవ్వు బాగాలేకపోతే అందమైన చిరునవ్వు పెట్టగలం, నోట్లో ఓరల్ క్యాన్సర్ లాంటి సమస్యలను కూడా చాలా ఈజీగా పరిష్కరించగలం. పళ్ళు బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్కి, అక్కడికి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లు కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ అస్, అట్లీస్ట్ డిస్కస్ విత్ అస్. సమస్య గురించి తెలుసుకుంటే చాలు, పరిష్కారం అనేది చాలా ఈజీగా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రావడమో, లేదా ఒక కాల్ చేసి డిజిటల్ కన్సల్టేషన్ తీసుకోవడమో, లేదా లైవ్ చాట్లో లాగిన్ అయి మాట్లాడమో, ఇన్ని రకాలుగా మీకు చాలా దగ్గరగా మేము ఉన్నాము. ఎక్కడి నుంచన్నా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ వెల్కమ్ టు టాక్ విత్ అస్.
ఓకే. నెక్స్ట్ కలర్ నాగరాజు గారు కాల్ చేస్తున్నారు వినుకొండ నుంచి. నాగరాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో మేడం. సార్ చెప్పండి సార్. సార్ మా ఇంటి పొళ్ళు ఊడిపోతే ఈ పెట్టి పొళ్ళు పెట్టండి సార్. పెట్టి పొళ్ళు. ఓకే సార్. ఎంత ముందు రక్తం వచ్చింది సార్? ఇప్పుడు మామూలుగా పొళ్ళు పెట్టుకోవచ్చు పెట్టించుకోవచ్చు సార్? 100% పెట్టించుకోవచ్చు. మీకు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 35 సంవత్సరాలు. ఓకే. షుగర్ లాంటిది ఏమన్నా ఉందా మీకు? ఏం లేదు. ఓకే సార్. మీ పేరేంటి సార్? నాగరాజ్ గారు. సి నాగరాజ్ గారు, మీకు 100% ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అయితే మాకు చిగురు జబ్బు ఉంది కాబట్టి చాలా మంది చిగురు జబ్బుతో బాధపడే వాళ్ళకు ఉండే అపోహ ఇది. చిగురు లేదు, ఎముక లేదు, చిగురు జబ్బు ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు రావు అనే ఒక రూమర్ ఉంది. 100% తప్పు అది. ఎలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకైనా పళ్ళు లేని వాళ్ళకి ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీకు అయ్యే టైం, ట్రీట్మెంట్ టైం కూడా కేవలం 10 నుంచి 15 రోజులు మాత్రమే. అది ఫుల్ మౌత్ చేయాలంటే, లేదా ఒకటి లేదు 2, 3, 4 పళ్ళు లాగా అక్కడక్కడ పెట్టాలి అంటే కేవలం 2 సిట్టింగ్స్ లో మీకు నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. సో ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు నాకు. స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేసి దగ్గరకు వచ్చి మాట్లాడితే మేము చెప్తాం ప్రొసీజర్ అనేది. చాలా ఈజీగా పెట్టచ్చు. మీరు నార్మల్ గా కనపడతారు, ఎవరు గుర్తుపట్టలేరు కూడా. హ్యాపీగా తినచ్చు, మాట్లాడచ్చు. కాకపోతే ఏంటంటే, చిగురు జబ్బు ఉన్నప్పుడు నేను ఆరంభ దశల్లోనే చిగురులోంచి రక్తం వచ్చినప్పుడు, లేకపోతే పన్ను, ఒక్క పన్ను లూజ్ అయినప్పుడు మీరు రాగలిగితే, ఎవరైనా చూసే వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా నేను, అప్పుడు వస్తే మీకు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అక్కడ ఆ జబ్బును నయం చేయొచ్చు. ట్రీట్మెంట్స్ చాలా సూపర్గా ఉన్నాయి. మేము చేస్తున్నాం సక్సెస్ఫుల్గా, చిగురు జబ్బుల్ని నయం చేయగలుగుతున్నాం. ఎలాంటి కండిషన్స్ లో వాళ్ళకైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. బ్యూటిఫుల్ స్మైల్ డిజైనింగ్స్ చేయగలుగుతున్నాం. బ్యూటిఫుల్ అవుట్కమ్ ఉంది. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా, అగైన్ ఐఎమ్ సెయింగ్, కాలర్స్ మా దగ్గరకు వచ్చి ఒకసారి మాట్లాడండి. లేదా ఒక ఫోన్ కాల్లో, డిజిటల్ కన్సల్టేషన్లో అన్న మొత్తం అవతా అడిగితే మేము చెప్తాము. సూపర్ స్పెషలిస్ట్లు అవైలబుల్గా ఉన్నారు. మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నారు మీరు ఇంత సక్సెస్ఫుల్గా అంటే, ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అండి. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రత్యేకత ఏముంది అంటే, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, ఎప్పటికప్పుడు హైయర్ ఎండ్ ట్రీట్మెంట్స్ని అలవర్చుకోవడం, సూపర్ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ చేయడం, ప్రాపర్ శానిటైజేషన్ని, స్టెరిలైజేషన్ని వాడడం, అలాగే WHO ప్రోటోకాల్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం. సింపుల్ ప్రోటోకాల్స్ డిసిప్లైన్తో చేస్తాం కాబట్టి మాకు ఈ సక్సెస్ రేట్ కూడా. అందుకే మేము ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేయగలుగుతున్నాం. పేషెంట్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. మా టెస్టిమోనియల్స్ కానీ, మా రివ్యూస్ కానీ, పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీ సమస్యలు కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. కాకపోతే పాథెటిక్ విషయం ఏంటంటే, ఎవరికి ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని రీచ్ కాలేకపోతున్నారు. చాలా మందికి తెలియడం లేదు, అసలు పళ్ళు వస్తాయని తెలియడం లేదు, హెయిర్ ఫాల్ ఆగుతుంది అని తెలియడం లేదు, స్కిన్ అసలు వయసుని వెనక్కి నెట్టచ్చు, అందంగా కనిపించవచ్చు అని కూడా తెలియడం లేదు. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందుకే అంటాను, ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కాల్ చేసి మాట్లాడడంలో మీ ప్రాబ్లం చాలా వరకు మీకు అవగాహన వస్తుంది మీ సమస్య పట్ల. ఓకే డాక్టర్ గారు, ఈ ఇంప్లాంట్స్ తర్వాత మనము ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఎస్, చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతాం మనం, ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ పెట్టి పెడతాము. ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత చాలా మందికి డౌట్స్ ఏంటంటే, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా, వీళ్ళు పెట్టే ఫిక్స్డ్ పళ్ళు పర్మనెంట్గా ఉంటాయా? ఎస్, ఒక సంవత్సర కాలం మీరు జాగ్రత్తగా ఉండగలిగితే 100% పర్మనెంట్ అయితే. ఎందుకంటే ఇంప్లాంట్ అనేది టైటానియం అనే మెటీరియల్తో తయారు చేస్తారు. దానికంటే గొప్ప లక్షణం ఏంటంటే, అది మన ఎముకతో కలిసిపోతుంది. తర్వాత క్లీనింగ్ అనేది మీరు ప్రాపర్గా చేసుకుంటూ ప్రతి 6 నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటే చాలు. అంతకుమించి పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. 2 పూట్ల పళ్ళు తోముకోవడం మాత్రమే. ఏ విధంగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టినా అవి తినటానికి పనికి వస్తాయా, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అమ్మో ఈ తలకనొప్పులన్నీ ఎందుకు, లేకపోతే లేకపోయింది, ఉన్నవాటితోనే మేము ఇలా ఉంటాము అని అపోహలోకి వెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా పూర్తిగా నేచురల్ పళ్ళలా పనికొస్తాయి. మెయింటెనెన్స్ ఏముండదు. నేచురల్ పళ్ళకి పళ్ళు తోముకున్నట్టు తోముకుంటే సరిపోతుంది. మీరు అన్ని వస్తువులు ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్, చికెన్ మటన్ తినడానికి కూడా ఉపయోగపడతాయి. కాకపోతే మీరు పెట్టించుకోకుండా ఒక పక్కే నమిలి తినటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, ఒక పక్కే మీరు వాడటం వల్ల అవి కూడా ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఇటుపక్క కూడా పాడైపోయి మీరు తినలేని పరిస్థితులకు వచ్చాక 2 పక్కన పళ్ళు పెట్టించుకోవడానికి వస్తున్నారు. అది తప్పు. ఒక పక్క లేకపోతే ఒక పక్క పెట్టించుకోండి. అప్పుడు మిగతా పక్కలు మీకు పాడవ్వవు. మొత్తం 2 పక్కలు మీరు కలిపి తినడానికి మీకు హెల్దీగా ఉంటాయి. మిగతా టీత్ నేచురల్గానే మీకు ఉండిపోతాయి. దానికి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. అవాయిడ్ చేయొచ్చు లైఫ్ టైం మనం.
డెంటల్ హెయిర్ స్కిన్ కి సంబంధించి పార్థాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.